మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు నుండి మనం సుజల గంటి గారు రాసిన మనస ఎటులోత్తునో అనే నవల విందాం. సుజల గారు అనురాధ కలం పేరుతో 2011 నుంచి రచనలు చేస్తున్నారు. దాదాపు 40 కథలు, 7 నవలలు రాశారు సుజల గారు. అతి కొద్ది కాలంలోనే ఇన్ని కథలు నవలలు రాయడమే కాకుండా అవన్నీ కూడా వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి. మనస ఎటులోర్తునో నవల గురించి సుజల గారి మాటల్లో. మనస ఎటులోర్తునో నవల రాయాలని తలపెట్టిన ప్రతిసారి కొత్తదనం కోసం నా ఆలోచనలు పరిగెడతాయి. ఎవరు ఆలోచించని కోణం ఏదైనా ఉందా అని ఆలోచించగా తల్లి కూతుళ్ళ అనుబంధాన్ని కొత్త రకంగా చెప్పాలనిపించింది. సంగీతంలో కాస్త ప్రావీణ్యం ఉండటంతో దీన్ని మాధ్యమంగా ఒక కథ అల్లాలన్న కోరిక కూడా చాలా రోజుల నుంచి ఉంది. నేను అనుకున్న సంగీతాన్ని పూర్తిగా ఈ నవలలో ప్రస్తావించలేకపోయినా కథ వస్తువును, సంగీతాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ఈ నవల. నవల పూర్తిగా చదివాక అర్థమవుతుంది ఈ త్యాగరాజు కృతిలోని చరణాన్ని నా నవలకు పేరుగా ఎందుకు పెట్టానో. పాఠకులు సహృదయంతో నా ఈ కొత్త ప్రయోగాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదండి సుజల గారి మాటల్లో ఈ నవల గురించి. అంతేకాదండి, మనస ఎటులోర్తునో నవల జాగృతి వారిచే తృతీయ బహుమతులు అందుకున్న నవల. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నవల వినేద్దాం, రండి. మనస ఎటులోర్తునో మొదటి భాగం. మనిషి జీవితంలో తొలివలపు ఒక మధురమైన అనుభూతి. జ్ఞాపకాల మాటున కనుమరుగైనా అప్పుడప్పుడు నేనున్నానంటూ తలుపు తడుతుంది. ప్రేమ ఒక మధురమైన అనుభవం. ప్రేమించే మనసు కలిగి ఉండడం భగవంతుడి సృష్టికి సార్థకత కలిగించినట్లే. చూసేవారి కళ్లకు జగమంతా ప్రేమమయం. ఆమె కళ్ళు ప్రణవ్ కోసం వెతుకుతున్నాయి. క్లాస్కు వెడుతున్నప్పుడు కనపడతాడని ఎదురు చూసింది, అక్కడా కనబడలేదు. క్యాంటీన్లో కనపడతాడని ఎదురు చూసింది, అక్కడా కనబడలేదు. ఇంకా విసిగిపోయి క్యాంటీన్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుంది రవళి. ఫోన్ చేయడానికి బ్యాగ్లో నుంచి సెల్ బయటకు తీస్తున్న తరుణంలో ఆమె ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ప్రణవ్ కాలింగ్ అని వచ్చింది. ఆమె మొహంలో సంతోషం. ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. ఏ, ఎక్కడున్నావు అంటూ అతనికన్నా తనే ముందు సంభాషణ మొదలుపెట్టింది. ఫోన్ ఆన్ చేస్తూనే దెబ్బలాట మొదలు పెట్టావా అన్నాడు ప్రణవ్. నీకోసం ఎంత ఆతృతగా ప్రొద్దుటి నుంచి వెతుకుతున్నానో తెలుసా, నువ్వేమైపోయావో అన్న కంగారు. ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా ఉండలేనన్న సంగతి తెలుసు కదా. ఓకే బాబా, సారీ. నా స్నేహితుడికి సహాయం అవసరమై వెళ్ళవలసి వచ్చింది, అందుకే కాలేజ్కి రాలేకపోయాను అన్నాడు. సరే, నేను కాలేజ్ క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు రాగలవా? ఈరోజు కుదరదు రవళి, రేపు కలుద్దాం, సరేనా, గుడ్ బై అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈ లోపల ఫ్రెండ్స్ క్యాంటీన్లోకి అడుగు పెట్టారు. కుర్చీ రవళి దగ్గరికి జరుపుకొని కూర్చున్నారు. ఏ, ఇవాళ ప్రణవ దర్శనం అవ్వనట్లుంది, అందుకేనా పొద్దునుంచి కాలు కాలిని పిల్లలా తిరుగుతున్నావు అంది స్వప్న. ఈరోజు కాలేజ్కి రాలేదు, ఫ్రెండ్కు సహాయం అవసరమై వెళ్లాల్సి వచ్చిందిట. ఎంతసేపు ప్రణవ్ని పట్టుకొని వెళ్లాడకపోతే కాస్త మాతో కూడా సమయం గడపచ్చు కదమ్మా, మేం కూడా మనుషులమే, మేమందరం మా బాయ్ ఫ్రెండ్స్ చుట్టూనే తిరుగుతున్నామా అంది లత. బాయ్ కాబట్టి బాయ్ ఫ్రెండ్ అంటే పర్వాలేదు, కానీ ఇంకా వేరే మీనింగులతో అయితే మాత్రం బాయ్ ఫ్రెండ్ అనొద్దు. మీతో ఎప్పుడు సమయం గడపనట్లు మాట్లాడుతున్నారేంటి? ప్రణవ్ నా భావాల్ని తొందరగా అర్థం చేసుకుంటాడు, అంతకన్నా ఏమీ లేదు అంది రవళి. ఎందుకర్రా దాన్ని అనవసరంగా ఆట పట్టిస్తున్నారు అంది కీర్తన. కాస్త అందరిలోకి సరళ స్వభావరాలు. ఎక్కడైనా వాదన మొదలవుతుందంటే చిలికి చిలికి గాలివాన అవుతుందని తన మాటలతో ఆపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఫ్రెండ్స్ అందరూ తనకి చల్లనీళ్లు అన్న ముద్దు పేరు పెట్టారు. కీర్తన రాగానే చల్లనీళ్ళొచ్చే ఇంక మంటలు ఆర్పబడును అన్న డైలాగ్ ఎవరో ఒకరు అంటారు. ఆ విషయం మీరి చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది కీర్తన. నీకలా పిలిస్తే కోపం రాదా? ఇందులో కోపానికి ఏముంది, అందరం సరదాగా ఉంటున్నాం, మన మధ్య స్నేహం ఉంది కాబట్టే ఆ చనువు. ఈ నిక్ నేమ్స్ మన ఈ అల్లరి పనులు కాలేజీలో ఉన్నప్పుడు మనలో ఒక ఉత్సాహాన్ని నింపుతాయి, ఆ తర్వాత ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకంలో మిగిలిపోతాయి అంటుంది కీర్తన. సరే, టైం అవుతుంది, ఇంటికి బయలుదేరదాం. నువ్వు ఇంకా కూర్చుంటావా రవళి అంది లత. లేదు, నేను కూడా వెళదామని అనుకునే సమయానికి మీరు వచ్చారు అంటూ లేచింది. అందరూ లేచి ఇళ్లకు వెళ్లడానికి ఆయత్తమయ్యారు. రవళి మాత్రం మనసులో ఇంక ఈ రోజుకి ప్రణవ్ని కలవడం కుదరదని కొంచెం బాధపడింది. ప్రణవ్తో కలవని రోజు నిరుత్సాహం చోటు చేసుకుంటుంది.
మిగిలిన స్నేహితుల కన్నా ప్రణవ్ సమక్షంలో ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతుంది. రవళి, ప్రణవ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. రవళి సెకండ్ ఇయర్, ప్రణవ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అది. ర్యాగింగ్లో ఎదురుపడిన రవళి పట్ల తెలియకుండానే ఆకర్షితుడయ్యాడు ప్రణవ్. చక్కని కనుముక్కు తీరుతో, తుమ్మెద లాంటి ఉంగరాల జుట్టు, ఆకర్షణీయమైన అందమైన కళ్ళు, విశాలాక్షి అన్న పేరు సరిగ్గా సరిపోయేటట్లున్న ఆ మనోహరమైన కళ్ళు సూటిగా ఎదురు మనిషిని ఆకర్షించగలవు. ముందు పెద్దగా అతన్ని ఇష్టపడకపోయినా క్రమేపీ అతనిలోని సరళత్వాన్ని, తోటి మనిషి పట్ల చూపించే సద్భావన, ప్రతి ఆడపిల్ల ఇష్టపడే అతని రూపం పట్ల ఆకర్షితురాలవకుండా ఉండలేకపోయింది. ఆ ఆకర్షణ పెరిగి ఇప్పుడు ఒకరోజుకన్నా ఎక్కువ అతన్ని చూడకుండా ఉండలేదు. వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమో ఆకర్షణో తెలియని స్థితిలో ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం, ఇద్దరు అభిరుచులు కలవడం, పరస్పర సాంగత్యంలో ఆనందం, అన్నీ ఉన్నాయి. వారిద్దరు మంచి స్నేహితులా, ప్రేమికులా, కాలమే నిర్ణయించాలి. నిరాశతో ఇంకా ఇంటి ముఖం పట్టింది. కాలేజ్ ఆవరణలో ఉన్న తన స్కూటీ దగ్గరకు అడుగులు వేసింది. దారిలో కనిపించిన స్నేహితురాలు డల్గా ఉన్న రవళిని చూసి, ఎనీ ప్రాబ్లం అంటూ పలకరించింది. గలగల సెలయేరులా ఎప్పుడూ నవ్వుతూ ఉండే రవళి అలా దిగులుగా ఉండడంతో ఆ అమ్మాయి నోటి వెంట ఆ ప్రశ్న వచ్చింది. పక్కనే ఉన్న ఇంకో స్నేహితురాలు, అదేం కాదు, ఈరోజు ప్రణవ్ కాలేజ్కి వచ్చుండడు అంది. స్నేహితుల ముందు బయటపడ్డం ఇష్టం లేక, అదేం కాదు, కాస్త తలనొప్పిగా ఉంది అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. అదృష్టవశాత్తు ట్రాఫిక్ ఎక్కువ లేదు, అందుకే తొందరగా ఇంటికి చేరగలిగింది. స్కూటీ ఇంటి ముందు ఆపి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళింది. స్కూటీ పార్క్ చేసి లాక్ చేసింది. ఇంటికి రాగానే బయటి వాతావరణాన్ని వదిలేయాలని ఆ ఇంట్లో రూల్. అది అందరూ పాటించాలి. అందరూ అంటే ఆ ఇంట్లో చాలా మంది లేరు, అమ్మ నాన్న ఒక అమ్మాయి అంతే. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అన్న పాటలోని అందమైన పొదరిల్లు. గుమ్మం ముందాగి తన తాళం చెబుతూ తలుపు తీసుకొని లోపలికి అడుగు పెట్టింది. తల్లి పనిలో ఉన్నా పడుకున్నా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది. ఎక్కడా అలికిడి లేదు, తల్లి ఇంట్లో ఉందా లేదా అన్న అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికి మంచం మీద పడుకున్న తల్లిని చూసి కంగారు పడింది. తల్లి మంచం మీద పడుకోవడం ఎప్పుడూ ఎరగని రవళికి ఆందోళన కలిగింది. ఎప్పుడూ చురుకుగా ఏదో పని చేస్తూ ఉండే తల్లి అలా మంచం మీద ఉండడం ఇన్నాళ్లలో ఎప్పుడూ జరగలేదు. కాస్త మామూలు జ్వరం, పడిసెల లాంటి విషయాలకు పెద్ద పట్టించుకోదు మానస. ఇల్లు తీర్చిదిద్దడంలో ఆమె ఒక కళాకారిణి. ఇల్లు చూసి ఇల్లాలని చూడు అన్న సూక్తి ఆమె పట్ల పూర్తి నిజం. ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సన్నగా, నాజుగ్గా టీనేజ్ అమ్మాయికి తల్లిగా కాకుండా తానే టీనేజ్ అమ్మాయిలా కనపడుతుంది. భర్త అప్పుడప్పుడు వేళాకోళం చేస్తాడు, ఏంటోయ్ అమృతం కాని తాగావా అని. ఉద్యోగం చెయ్యని ఆడవాళ్లకు ఏం పని, హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ ముందు గంటలు గంటలు గడుపుతారు. లేకపోతే ఇరుగమ్మ పొరుగమ్మలతో కబుర్లు చెప్పుకుంటారన్న వేళాకోళాలు చాలా మంది చేస్తూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్న ఆడదానికే పనెక్కువ. ఏ సందర్భం వచ్చినా పిల్లలు, భర్త కూడా నువ్వింట్లోనే ఉంటావు కదా, ఈ పని చేసేయి అని ఆర్డర్ వేస్తారు. పోనీ అని చేసినా గుర్తింపు ఉండదు, జీతం భత్తం అసలుండదు. చాలా ఇళ్లల్లో ఫ్రీ పని మనిషి. దీనికి విరుద్ధం మానస ఇంట్లో. ఆమె ఇంట్లో కూర్చున్నా చాలా విషయాల్లో ఆమెకి అభిరుచి ఉండటం ఇంటిని చాలా చక్కగా కళాత్మకంగా తీర్చిదిద్దింది. రవళి చిన్నప్పుడు ఆమె ఫ్రాక్లన్నీ తనే కుట్టేది. కుట్టిన ఫ్రాక్ రవళికి వేసి మురిసిపోయేది. రవళి కొంచెం పెద్దయ్యాక రెడీమేడ్ కొనడం మొదలుపెట్టింది. మిగిలిన పిల్లలందరూ రెడీమేడ్ వేసుకుని తన కూతురు వేసుకోకపోతే పెద్దయ్యాక ఆ అనుభవం తనకు దొరకలేదన్న భావం ఆమెలో తలెత్తకూడదని ఉద్దేశం. చక్కని సంగీతం వినడం ఆమె అభిరుచి. సంగీతం మనసుకు ఉల్లాసం ఇస్తుంది, పనిలో శ్రమం తెలియనివ్వదు. రవళికి పెద్దగా సంగీతం పట్ల అభిరుచి లేదు. అందరి పిల్లల్లాగా ఫాస్ట్ మ్యూజిక్ ఇష్టపడుతుంది. మానస ఏ పని చేసినా మహిదర్కు చాలా ఇష్టం. మానస చేసే పనులు అందరికీ చెప్పుకోవడం అతనికి గొప్ప. ఇంట్లోనే ఉండి ఆమె చేసే పొదుపు ఏ ఉద్యోగం చేసే ఆడదానికన్నా తక్కువ కాదన్న భావం. అందరి మగాళ్లకు ఈ భావమే ఉంటే ఎంత బాగుంటుందో కదా. అమ్మా అంటూ పక్క మీద కూర్చొని తల మీద చేయి వేసింది. కూతురు స్పర్శకు కళ్ళు తెరిచిన మానస చిన్నగా నవ్వి, ఏం లేదురా, అలసటగా ఉంటే పడుకున్నాను, అంతకన్నా ఏమీ లేదు అంటూ లేవబోయింది.
నువ్వు పడుకోమ్మా, నేను పనిచేస్తాలే అంటూ లేవబోయిన తల్లిని అడ్డుకుంది. కూతురు చేయి పట్టుకుని అపురూపంగా ఆమె కళ్లల్లోకి చూస్తూ, ఇప్పుడు నాకేమైందిరా బంగారు, కాస్త అలసటే కదా, నువ్వు బట్టలు మార్చుకోనరా, నేను నీకోసం టీ పెట్టి సాయంకాలం వంట చేస్తాను, నాన్నగారు కూడా వచ్చే వేళయింది అంటూ లేచింది. తల్లి తన మాట వినదని నిశ్చయించుకుని బట్టలు మార్చుకునేందుకు తన రూంలోకి వెళ్ళింది. మానస మెల్లిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. కూతురికి తనకి టీ పెట్టి, ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటుంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీరసానికి మందులు తెచ్చుకోవాలి అనుకుంది. రవళి బట్టలు మార్చుకొని వచ్చి కిచెన్ గట్టు మీద ఉన్న టీ కప్పులు చూసి, రామ్మా ఇద్దరం కూర్చొని సరదాగా టీ తాగుదాం, వంటకు నేను కూడా సహాయం చేస్తాను అంటూ రెండు టీ కప్పులు తీసుకుని డైనింగ్ రూంలోకి నడిచింది. ఫ్రిడ్జ్లోంచి వంట కూరగాయలు తీస్తున్న మానస ఆ పని మానేసి కూతురు వెనక నడిచింది. టీ తాగుతూ ఆ రోజు కాలేజీ కబుర్లు చెప్తూ ఉంటే వింటుంది మానస. ఆ తల్లి కూతురుల మధ్య అరమరకలు లేవు. టీనేజ్లో ఉన్న కూతుర్ని ఒక స్నేహితురాలుగా చూస్తుంది మానస. అందుకే తల్లంటే మరీ మరీ ఇష్టం రవళికి. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తనతో పంచుకునేటట్లుగా చేసింది. తల్లిగా జాగ్రత్తలు చెప్పినా శాసనాలు చేసినా అది ప్రేమతో తప్ప దండల్లా కాకుండా ఉండేది. వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్లే కాకుండా మంచి స్నేహితులు కూడా. రవళి గలగల కబుర్లు చెప్తుంటే వింటున్న చెల్లెల్ని అన్నగారులు వేళాకోడం చేసేవారు. మా మానస వాళ్ళ అమ్మాయి మాటలు ఎన్ని గంటలైనా విసుగు లేకుండా వినగలదు అంటూ ఆ మాటలకు చిరునవ్వే సమాధానం ఇచ్చేది మానస. నీకు ఈరోజు వంటలో బాగుండలేదు కదా, వంట నేను చేస్తాను అంది రవళి. పర్వాలేదు, మన ముగ్గురికి వంట చేయడం పెద్ద కష్టం కాదు కదా, నువ్వు చెప్పు ఇవాళ కాలేజీ విశేషాలు ఏమిటి అంది మానస. పెద్దగా విశేషాలేం లేవు, ఇవాళ క్లాసులు కూడా ఎక్కువ లేవేమో, కొంచెం బోర్ అనిపించింది, క్యాంటీన్లో కూర్చుంటే ఫ్రెండ్స్ వచ్చారు, కబుర్లు అయ్యాక ఇంటికి బయలుదేరాం అంది రవళి. రవళికి చిన్నప్పటి నుంచి మానసే చదువు చెప్పేది. రవళి కోసం చేసే ప్రతి పనిలో ఎంతో ఆనందం అనుభవించేది మానస. అమ్మలందరూ ఇలాగే ఉంటారన్నట్లుగా ప్రవర్తించేది. అందుకే స్నేహితుల దగ్గర ఎప్పుడైనా మా అమ్మ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్తే రవళి స్నేహితులు యువర్ సో లక్కీ అనేవారు. అప్పటిదాకా అమ్మలందరూ అలాగే ఉంటారనుకున్న రవళికి తన తల్లి ఏదో స్పెషల్ అన్న విషయం అర్థమైంది. ఇంకో బిడ్డ ఉంటేనైనా కనీసం మానస ధ్యాస ఆ బిడ్డ మీద మళ్లేదేమో, అప్పుడు దారి ఇంకోలా ఉండుండేది. మానసకు ఫ్లాట్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, ఇల్లు విశాలంగా ఉండి చుట్టూ తోట ఉండాలన్నది ఆమె కోరిక. అందుకని సిటీకి దూరంగా స్థలం కొని మంచి ఆర్కిటెక్ట్ సహాయంతో ఇల్లు కట్టించాడు మహీధర్, మానస భర్త. ఇల్లు ఆమె అభిరుచులకు తగ్గట్లుగా తీర్చిదిద్దుకుంది. ఆమె అభిరుచులను భర్త కూతురు కూడా గౌరవిస్తారు. మనుషుల్లో వివిధ మనస్తత్వాలు, ఏ ఒక్కరి మనస్తత్వం ఒకలా ఉండదు. కొంతమందికి అందరిలో సరదాగా కలిసిపోవడం ఇష్టమైతే, కొందరికి తమ మనసుకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడే స్నేహం చేయడానికి ఇష్టపడతారు, మరికొందరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మానస రెండో తెగకు చెందుతుంది. అందరితో సరదాగా మాట్లాడుతుంది కానీ తన మనసుకి తన ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్న వాళ్లతోనే స్నేహం కలుపుతుంది. ఈ కారణంగా ఆమెకు స్నేహితులు తక్కువనే చెప్పచ్చు. పుస్తకాలు ఆమెకి మంచి మిత్రులు. పుస్తకాలు మిత్రులైనప్పుడు భేదభావాల ప్రసక్తి ఉండదు, పైగా మనోవికాసం కూడా. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లోకి అడుగు పెట్టాలంటే దారిలో కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని పరవశంగా చూస్తూ, పచ్చని పంట చేలు కనులకు విందు చేస్తుంటే గోపబాలుడు పేపుతున్న పశువుల మందలు, అందులోని లేగదూడ వేసే చిందులు అన్ని మనసు నిండా నింపుకుంటూ ఊళ్ళోకి అడుగు పెట్టవచ్చు. ఊరి మొగలోకి రాగానే ఆ ఊరు వచ్చిన వారిని తెలియని కొత్తవారైతే ఎవరింటికండి అని అడిగి వారింటికి వెళ్లే దారి చెప్పడం, తెలిసిన వారైతే ఆ వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేయడం ఆనవాయితీ. ఆ ఊరికొచ్చిన చుట్టం అందరి చుట్టంలా ఆప్యాయతను పంచే సంప్రదాయం గల ఊరది. అలాంటి అందమైన ఊరిలో మానస పుట్టింది. అందమైన పంట పొలాలు, పచ్చని చెట్లు, గ్రామం మధ్యలో అందమైన చెరువు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, ఎత్తైన అరుగుల ఇళ్ళు, అరుగుల మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ వీధిలో పోయే వాళ్ళని పలకరించే పెద్దవాళ్లు ఉన్న ఆప్యాయతలకు ఆలవాలమైన ఊరది. మానస తండ్రి ఆ ఊళ్ళో పెద్ద భూకామందు. ఆయన మాటకు చాలా గౌరవం ఉంది ఆ ఊళ్ళో. చాలాసార్లు ఊరి ప్రెసిడెంట్ గా చేయమంటే ఆయన ఒప్పుకోలేదు. రాజకీయాలు నా ఒంటికి పడవు, ఊరి బాగు కోసం మాత్రం ఎప్పుడు ఏం కావాలన్నా నేను ముందుంటాను అంటారాయన. వారిది చాలా రోజులు ఉమ్మడి కుటుంబం. ఇద్దరు అన్నదమ్ములు కలిసే ఉండేవారు. తమ్ముడికి అన్నగారు ఎంత చెప్తే అంతే, కానీ అది చాలా రోజులు సాగలేదు.
అన్నదమ్ములు విడిపోయారు, ఆస్తులు పంచుకున్నారు. ప్రతి పల్లెటూరులాగే అందమైన చెరువు, చెరువు నిండా కలువు పువ్వులు, పూలతో నిండిన చెరువులో మోకాలు నీటిలో దిగి కలువు పూలు కోసుకోవడానికి ఆడపిల్లలు పోటీ పడుతూ ఉంటారు. పాపుడికి జారతారేమో అని ఒకరికొకరు సాయం. అందరిలోకి సుందరి మాత్రం కొంచెం ముందుకు వచ్చేది. దీనికి మరీ అన్ని మగరాయుడు లక్షణాలే బాబు అని స్నేహితురాళ్ళు వెక్రించేవారు. కానీ సుందరి లేకపోతే వాళ్ల జట్టు చిన్నబోయేది. అన్ని పనులకు నేనున్నానమ్మా అన్నట్లు ముందుకొచ్చేది. ఆటలు కూడా అన్ని మగపిల్లలు ఆడేవే ఆడేది. పైగా ఎవరైనా వెక్రిస్తే, ఏ ఇవి మగపిల్లల ఆటలని, దాని మీద ఎవరైనా రాశారా, మనం వాళ్లతో పోలిస్తే దేంట్లో తక్కువ అని వాదించేది. సుందరి ఉన్నప్పుడు తనతో పాటు బిల్లంగోడు, కబడ్డీ కూడా ఆడేవారు. వాళ్ళ అమ్మ అడిగినా ఎందుకు ఆడకూడదని వాదించేది. ఈడొచ్చి కండువాలు వేసుకోవడం మొదలుపెట్టాక వీళ్ళ ఆటలు కొంత తగ్గించారు. మనసులో ఆడుకోవాలనున్న పెద్దవాళ్ల భయం వాళ్ళని ఆపింది. వామన గుంటలు, తొక్కుడు బిళ్ళ అప్పుడప్పుడు ఆడేవారు. క్లాసులు పెరిగి చదువులు పెరిగాక ఆటలు కూడా తగ్గాయి. సుందరి మాత్రం ఎప్పుడైనా మగపిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆట ఆడడం చూసి నేర్చుకుని మన ఆడపిల్లలం కూడా ఆడదామని అనేది. కానీ చాలా మంది పిల్లల్లో ఇంట్లో ఏమైనా అంటారని భయం. మనం ఆడుతుంటే మన వెనక నిలబడి చూస్తున్నట్లుగా భయపడతారేమిటే మరీనో, కాసేపు ఆడితే కొంపలు అంటుకుపోతాయి అంటూ వాదించి వాళ్ళని బలవంతంగా ఆడేటట్లు చేసేది. ఆమె లీడర్షిప్లో క్రికెట్ ఆడడం కూడా జరిగేది. బాల్య స్మృతులు ఎప్పటికీ చెరిగిపోని తిరిగిరాని అందమైన జ్ఞాపకాలు. అందుకే బాల్యాన్ని బంగారు బాల్యం అంటారు. భేషజాలు, కల్మషాలు ఎరగని జీవితం. ఊళ్ళో చెరువు పక్కన పొగడపూల చెట్టు, కొంతమంది ఆడపిల్లలు రాలిన పొగడపూలు ఏరుకోవడం, వాటిని వాసన చూస్తూ మాలలు గుచ్చడం, పెద్దవాళ్ళు ఎవరైనా చూసి అలా వాసన చూడడం తప్పర్రా, వాసన చూసిన పూలు దేవుడికి పనికిరావు అని కేకలేయడం జరిగేది. అందుకే పెద్దవాళ్ళు చూడనప్పుడు వాసన చూడడం, చూసినప్పుడు మానేయడం, పోటీల మీద దేవుడి కోసం మాలలు గుచ్చడం ఆ ఊరి ఆడపిల్లలకు అలవాటు. మాలలన్నీ గుచ్చాక వేణుగోపాల స్వామి ఆలయంలోకి వెళ్ళి ఆ మాలలు పూజారి గారికి ఇవ్వడం, దేవుడికి నా మాల వేయాలంటే నా మాల అని గొడవ పెట్టడం రోజు జరుగుతూ ఉంటే పూజారి గారు నవ్వుతూ, అందరి మాలలు వేసి మీ అందరికీ మంచి మొగుళ్ళు రావాలని ఆ వేణుగోపాలుని కోరుతాను అనేవారు. ఆ మాటతో అందరూ సిగ్గుతో పారిపోయేవారు. పెళ్లి మాట ఎత్తగానే ఆడపిల్లకు ఎక్కడలేని సిగ్గు వస్తుంది. పల్లెటూళ్ళ ఆడపిల్లలకు ఆట విడుపు ఎక్కువగా దేవాలయం వెళ్లడమే. పొద్దున స్కూల్ హడావుడు కాబట్టి సాయంకాలం చెరువు గట్టు కానీ గుడికి కానీ వెళ్లేవారు. కొంతమంది ఆటలు, కొంతమంది దేవుడి గుడికి వెళ్లడం చేసేవారు. అలాంటి అందమైన వాతావరణంలో ముద్ద మందారంలా పెరిగింది మానస. జయలక్ష్మి పరంధామయ్య గార్ల ముద్దుల పట్టి, నలుగురు అన్నగార్లకు ముద్దుల చెల్లెలు. వాళ్ల వంశంలో ఆడపిల్లలు తక్కువ, అందుకే ఆడపిల్లను మహాలక్ష్మిగా భావించి అపురూపంగా చూసుకుంటారు. పరంధామయ్య గారికే కాకుండా ఆయన తమ్ముడు సీతారామయ్య గారికి కూడా ఆడపిల్లలు లేరు. పరంధామయ్య గారికి ఇద్దరు మగపిల్లలు పుట్టాక తమ్ముడికి పెళ్లైంది. తమ్ముడు పెళ్లయ్యాక వరుసగా మరో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. తమ్ముడు సీతారామయ్య కూడా మగపిల్లలే. అన్నలాగా తనకు కూడా ఆడపిల్ల ప్రాప్తం లేదనుకున్న సమయంలో వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడానికన్నట్లు పరంధామయ్య గారికి నలుగురు తర్వాత మానస పుట్టింది. పరంధామయ్య గారు విష్ణు భక్తుడు, అందుకని పిల్లలకు కేశవ, నారాయణ, మాధవ, గోవింద్ అని పేర్లు పెట్టారు. అన్నగారు అడుగుజాడల్లో కాకపోయినా పెద్దవాడికి అచ్యుత్ అని, రెండోవాడికి అభిషేక్ అని పేరు పెట్టారు సీతారామయ్య. గోవింద్ 7 ఏళ్ల వాడయ్యాక మానస పుట్టింది. మానస రాక ఆ ఇంట కోటి వెలుగులు తెచ్చిందనే చెప్పాలి. ఆడపిల్లలు తమ వంశంలో తక్కువ. తమ్ముడికి కూడా ఇద్దరు మగపిల్లలు అవడంతో తమకైనా ఒక ఆడపిల్లనివ్వమని ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. వాళ్ల నోములు ఫలించి దేవుడు మానసును వాళ్ళకిచ్చాడు. చిన్నారి మానస ఏం చేసినా అపురూపమే. మానస కాస్త ఏడుపు మొదలు పెట్టగానే అన్నలు నలుగురు పరిగెట్టుకుని వచ్చేవారు. అందులో పెద్దవాళ్లు కేశవ, నారాయణ మినహాయింపు. కేశవకు మానసుకు 14 ఏళ్లు వారా ఉంది. నారాయణ కేశవ కన్నా 2 ఏళ్లు చిన్న. పరిగెట్టుకెళ్లి జయలక్ష్మి గారిని లాక్కొచ్చేవారు. ఆవిడకు ఆడపిల్ల అపురూపమైనా కొడుకుల ప్రేమ చూసి ముద్దుగా విసుక్కుంటూ, ప్రపంచంలో మీ ఒక్కరికి చెల్లున్నట్లు ఏమిటర్రా ఈ హడావుడి, మీ చెల్లెల్ని అసలు కొంచెం కూడా ఏడవనివ్వరా అంటే, ఊహు అస్సలు ఏడవనివ్వం, అది మా బంగారం అనేవారు. చిన్న మానస పెరిగి పెద్దదవుతుంది. ఆమె చేసే ప్రతి చేష్ట ఆ ఇంట అపురూపమే. నడక వచ్చి పరుగులు పెట్టి పెరడంతా తిప్పేది. ఇద్దరు తల్లుల మధ్య చిన్ని కృష్ణుళ్ళ ముద్దుగా పెరిగింది. తోటికోడిళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉండేది. జయలక్ష్మి గారు తోటికోడల్ని సొంత చెల్లెల్లా చూసుకునేది.
వైదేహి కూడా అక్క జయలక్ష్మి గారిలో తన సొంత అక్కనే చూసుకునేది. అన్నలను ముద్దుగా పట్టుకో అంటూ పరిగెడితే వేగంగా పరిగెట్టి పట్టుకోగలిగినా ఆమెను గెలిపించడానికి ఓడిపోయేవారు అన్నలు. గోవింద్ మరీను చెల్లెలతో పాటు తాను గోరింటాకు పెట్టుకునేవాడు. ఒకసారి మానస పూల జడ వేసుకుంటే తాను కూడా పూల జడ వేసుకుంటానన్నాడు. తప్పు, మగపిల్లలు వేసుకోరు అంటే అప్పుడు ఊరుకున్నాడు. మానస పూల జడ వేసుకుంటే ఆమెకు బరువుగా ఉంటుందని ఆమె జడ ఎత్తి పట్టుకుని వెనక నడిచేవారు అన్నలు. చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేస్తే మా చెల్లి మా ఇష్టం అంటూ ముక్కు తుడుచుకుంటూ చెప్పేవాడు గోవింద్. మాధవ, గోవింద్, అచ్యుత్, అభిషేక్ నలుగురు వెనక నడుస్తుంటే మహారాణిలాగా నడిచేది మానస, గారాల చెల్లి. భారతదేశంలో ఏ ప్రాంతం వారికైనా వ్యవసాయదారుడికి సంక్రాంతి పెద్ద పండుగ. నేపాల్లో కూడా సంక్రాంతి పండుగ చేసుకునే సాంప్రదాయం ఉంది. ఇంకా కొన్ని దేశాల్లో వివిధ నామాలతో ఈ పండుగను జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన శుభ సందర్భాన, ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చిన సందర్భాన్ని పండుగలా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు సూర్యుడు మకర రేఖలోకి అడుగు పెడతాడు, అందుకే మకర సంక్రాంతి అంటారు. ఈరోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ పండుగ సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కక్షలో జరిగే మార్పు మీద ఆధారపడింది కాబట్టి ఏ రోజు మకర రేఖలోకి అడుగు పెడతాడో ఆ రోజునే పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కొద్ది సంవత్సరాల క్రితం ఈ పండుగ డిసెంబర్ 31న వచ్చేదని, కాలక్రమేణా అది జనవరి 14 మారిందని, 2050 నాటికి ఇది జనవరి 15 మారుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. అస్సాంలో భోగాలి బిహు అంటారు. బిహు అంటే పండుగ. ఆడపిల్లలు అందంగా అలంకరించుకొని ఆ పండుగ యొక్క విశిష్టతను తెలుపుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. తమిళదేశంలో పొంగల్ గాను, ఉత్తరాన సంక్రాంతి గాను ఈ పండుగను చేసుకుంటారు. సూర్యగమనాన్ని తెలిపే ఈ పండుగ ఆ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఉత్తరాన భోగి ముందు రోజు రాత్రి భోగిమంట వేసి అగ్నిలో నువ్వులు వేరుశెనక్కాయలు వేసి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడతారు. దీన్ని కిచిడి సంక్రాంతి అంటారు. పంజాబ్లో లోడీ అంటారు. భోగి ముందు రోజు రాత్రి భోగిమంట వేస్తారు. ఎవరింటైనా మగబిడ్డ పుడితే ఆ ఏడాది వాళ్ళింట ఆ లోడీ పెద్ద పండుగగా చేస్తారు. వాళ్ల వాళ్ల తాహతను బట్టి బంధువులను పిలిచి భోజనాలు, భోగిమంట వేయడం, దాని చుట్టూ తిరుగుతూ పాటలు, నాట్యం అన్నీ చేస్తారు. పండుగ సంబరాలన్నీ పల్లెల్లోనే. సంస్కృతికి ఆయువు పట్టు పల్లెలు. వాకిళ్లలో అందంగా కళ్ళాపి చల్లి అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దడం కళ్ళకెంతో ఇంపుగా ఉంటుంది. కళ్ళాపి చల్లిన నేల, పచ్చదనం, దానిపైన తెల్లని రంగవల్లి భూమాత అందాలను ద్విగుణీకృతం చేస్తుంది. పరంధామయ్య గారి ఇల్లు కూడా సంక్రాంతి వచ్చిందంటే పండుగ ముస్తాబు చేసుకుంటుంది. గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు, వాకిట్లో కళ్ళాపి చల్లి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దేవారు. పాలేళ్లు తెల్లవారుజామున వెలిగించడానికి వీలుగా భోగిమంటకం అన్నీ తయారు చేసేవారు. తెల్లవారుజామున లేచి ఇంటిల్లిపాది భోగిమంట వెలిగించి మంట దగ్గర చిరుచలు కాచుకుంటూ కూర్చునేవారు. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు మెడలో పిడకల మాల వేసి మంట చుట్టూ ప్రదక్షిణ చేశాక ఆ మాల మంటలో వేసేవారు. అలా చేస్తే పీడ, దిష్టి పోతాయన్న నమ్మకం. ఆ తర్వాత ఇంటిల్లిపాది నూనె రాసుకొని నలుగు పెట్టుకుని తలంటు పోసుకుని కొత్త బట్టలు కట్టుకునేవారు. పనివాళ్లకు సంవత్సరానికి సరిపడా ధాన్యం కొలవడమే కాక ఆ రోజు చేసిన పిండి వంటలు వాళ్లకు కూడా పంచేవారు జయలక్ష్మి గారు. అందుకే ఆమెను అన్నపూర్ణమ్మ తల్లి అనేవారు. ఈ పనులన్నింటిలోనూ వైదేహి తోటికోడలికి కుడిభుజంలాగా ఉండేది. మానస పుట్టాక వారింట సంక్రాంతి ఇంకా పెద్ద పండుగగా పరిణమించింది. ఆమెకు భోగిపళ్ళు పోయడం ఒక పెద్ద కార్యక్రమం. 2 రోజుల ముందే ఊరందరినీ పేరంటానికి పిలిచేవారు. చిన్నారి మానసుకు పట్టు పరికిణి, చిన్న వడ్డాణం, మెడలో పతకం అన్నీ వేసి అందంగా తయారు చేసి మురిసిపోయేవారు జయలక్ష్మి గారు, వైదేహి. మానసులోనే తన కూతుర్ని చూసుకునేది వైదేహి. ఆమె అక్షరాభ్యాసం కూడా పెద్ద పండగలా జరిపించారు. ఊరందరికీ భోజనాలు. మానసుకు జరిగే వేడుకలు చూసిన అందరూ ఆడపిల్లగా పుట్టాలంటే మానసు పుట్టిన ఇట్లాంటి ఇంట్లో పుట్టాలనుకునేటట్లుగా అపురూపంగా పెరిగింది మానస. అలా ముద్దు మురిపాల మధ్య ఇంట్లో వాళ్ల కనుపాపలా పెరిగింది మానస. చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. ఆ ఊళ్ళో హై స్కూల్ వరకు ఉంది. ఇదివరకట్లా కాకుండా కాలం మారిందని ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చదివించడం ప్రారంభించారు. ఎక్కడో ఒకటో అరా తప్ప బాల్య వివాహాలు కూడా తక్కువయ్యాయి. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా మేమేం తక్కువ కాదు అన్నట్లుగా చదువుల్లో ముందుకు సాగుతున్నారు. మానసు కూడా స్కూల్ చదువు ఆ ఊర్లోనే పూర్తి చేసింది. ఆడపిల్లల్ని పై చదువులకు పట్టణం పంపాలా లేదా అన్న తర్జన భర్జన తర్వాత
పై చదువులు చదివించడానికే నిర్ణయం జరిగింది. అన్నగారులు కూడా వత్తాస్ పలికారు. అలా పై చదువులకు పట్టణంలో జూనియర్ కాలేజీలో చేరింది మానస. పెద్దన్న గారు హై స్కూల్ దాకా చదివి తర్వాత తండ్రికి వ్యవసాయంలో సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి పరంధామయ్య గారు కూడా తన తర్వాత ఈ బరువు బాధ్యతలు ఎవరో ఒకరు తీసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో పెద్ద కొడుకు నిర్ణయానికి సంతోషించారు. రెండో వాడు నారాయణ బీఎస్సీ బీఎడ్ చేసి ఊళ్ళో ఉన్న హై స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. మాధవ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఎంఎన్సీలో పనిచేస్తున్నాడు. ఆఖరి వాడు గోవింద్ లా చదువుతున్నాడు. ఎప్పటికైనా హార్వర్డ్లో లా పూర్తి చేయాలన్న కోరిక అతనికి. చదువుల పేరుతో అందరూ పల్లెలు వదిలి పట్టణవాసాలకు తరలి వెళ్లిపోవడం ఎక్కువైంది. ఏ కొద్ది మందో మాత్రం కొత్తగా వస్తున్న సౌకర్యాలు పల్లెలో కూడా చేసుకుని పల్లెను అంటి పెట్టుకుని బతుకుతున్నారు. గ్రామీణ అభివృద్ధి అనుకున్నంతగా లేదు. పరంధామయ్య గారి భార్య జయలక్ష్మి గారికి పూజలు పునస్కారాలు వచ్చే పోయే అతిథులను చూసుకోవడం పాలేళ్లు గొడ్డు గోదా ఇదే ఆవిడ ప్రపంచం. పనివాళ్లు ఎంతమంది ఉన్నా ఆవిడ పని ఆవిడదే. వాళ్ళత్త అమ్మగారుల కన్నా ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయని చెప్తూ ఉంటుంది ఆవిడ. ఇదివరకు కట్టెల పొయ్యి స్థానం, గ్యాస్ స్టవ్, రుబ్బురోలు, అమాందస్తా బదులు గ్రైండర్లు, మిక్సీలు చోటు చేసుకున్నాయి. ఆధునిక పరికరాలన్నీ వాళ్ళింట్లో ఉన్నాయి. ఎన్ని సౌకర్యాలున్నా ఎంత పనివాళ్లున్నా అన్నీ తను చూసుకోవడం, తన చేతితో తన వాళ్లకి చేయాలన్న కోరికతో ఆవిడకి క్షణం తీరిక దొరకదు. పిల్లలు హై స్కూల్ చదువుకి వచ్చేసరికి తన వాటా అమ్మేసుకుని పట్నం వెళ్లిపోయాడు సీతారామయ్య. అతనికి మొదటి నుంచి వ్యవసాయం పట్ల పెద్ద మక్కువ లేదు. ముగ్గురు మగపిల్లలు అయ్యేసరికి వాళ్ల అభివృద్ధి గ్రామంలో ఉంటే జరగదన్న భావన అతనిలో చోటు చేసుకుంది. అతని ఈ నిర్ణయం చాలా మందికి బాధ కలిగించింది. అప్పటికీ వైదేహి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. బావగారికి నలుగురు మగపిల్లలు, వాళ్లకు మాత్రం భవిష్యత్తు వద్దా? వాళ్ల గురించి ఆయన ఆలోచించే ఉంటారు, వాళ్లతో పాటే మన పిల్లలు అంది. అన్నయ్య ఏం ఆలోచించాడో నాకు తెలీదు, నాకు మాత్రం ఈ పల్లెలో ఉంటే నా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండదన్న నమ్మకం. ఇంకా నా ఉద్దేశాన్ని ఎవరూ మార్చలేరు. నేను అందుకోలేని శిఖరాలని నా కొడుకులు అందుకోవాలని ఆశ ఉండడంలో తప్పులేదు అన్నాడు. అతని ఈ నిర్ణయం చాలా మంది గుండెల్లో గాయం చేసింది. అతని వాటా తానే కొనుక్కొని డబ్బిచ్చేశారు పరంధామయ్య గారు. వైదేహి అక్కగారిని మానసును విడిచి వెళ్లలేక వెళ్ళింది. కొత్తల్లో కొన్నాళ్ళు రాకపోకలు ఎక్కువగా ఉండేవి. కాలక్రమేణా మరుగున పడి పెళ్లిళ్లకే పరిమితమైపోయింది. మానస్తో చదువుకున్న అందరు ఆడపిల్లలు ఆమెకు తోడుగా కాలేజీలో అడుగు పెట్టలేదు. వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితిని బట్టి కొంతమంది చదువులు మానేశారు, కొంతమంది కాలేజీలో చేరడానికి నిర్ణయాలు జరిగాయి. అందరిలోకి హుషారుగా ఉంటూ మగపిల్లల ఆటలు మనం ఎందుకు ఆడకూడదు అన్న సుందరి మాత్రం స్కూల్ చదువుతోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. దానికి కారణం ఆమె తండ్రి. పెద్ద చదువులు చెప్పిస్తే దానికి తగ్గట్టుగా పెళ్లి కొడుకుని తేవాలి. ముగ్గురు ఆడపిల్లల పెళ్ళంటే మాటలు కాదన్నది అతని వాదన. పట్నం వెళ్లే ముందు సుందరిని కలవడానికి వచ్చింది మానస. స్నేహితురాలు చదువు మానేస్తుందంటే ఏడుపు వచ్చింది. సుందరి చెప్పిన కారణం ఆమెకు అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా తెలియలేదు. అందరూ నీలాంటి అదృష్టవంతులు ఉండరు మానస, నువ్వు పుట్టడమే నోట్లో బంగారు చెంచాతో పుట్టావు. నీలాంటి డబ్బున్న ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువన్నా అంత బాధ లేదు. అలాంటి చోట అపురూపంగా నువ్వు ఒక్కతివే. చాలాసార్లు నిన్ను చూసి నాకు ఈర్ష కలిగేది, కానీ నీ మంచి మనసు చూసి నిన్ను చూసి ఈర్ష పడకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వు బాగా చదువుకొని సెలవుల్లో వచ్చినప్పుడు నాకు మీ కాలేజీ కబుర్లు చెప్పు, నేను అవి విని సంతోషిస్తాను అంది కంట్లో తొణుకుతున్న నీటిని పమిటి చెంగుతో తుడుచుకుంటూ. పోనీ మీ దగ్గర డబ్బు లేకపోతే మా నాన్నగారిని అడిగి నీ చదువుకు డబ్బులిమ్మంటాను అంది మానస. మానస అమాయకత్వానికి నవ్వి, నీకు తెలియదు మానస, మీ నాన్నగారు ఇచ్చినా మా నాన్న ఒప్పుకోరు. దానికి కారణం మధ్యతరగతి భేషజం. వాళ్ళకి లేకపోయినా ఎదుటివాడి దగ్గర చేతులు చాచడానికి ఇష్టపడరు. అదీ కాక మా సమస్య చదువు ఒక్కటే కాదుగా. నేను ఎక్కువ చదువుకుంటే నాకన్నా ఎక్కువ చదువుకున్న వాడిని తేవాలి. అలా చేయాలంటే మగపల్లి వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి మా నాన్న స్తోమత సరిపోదు. నా వెనక ఇంకా ఇద్దరు చెల్లెళ్ళున్నారు. మా పెళ్ళిళ్ళు అయ్యేసరికి మా నాన్న నడ్డి వంగిపోతుంది. సుందర్ మాటలు మానసుకు అర్థం కాలేదు. డబ్బు ఇబ్బందులు ఆమెకు తెలియవు. మంచితనం అమాయకత్వం తప్ప లోకం పోకడా అస్సలు తెలీదు. స్కూల్లో కూడా మిగిలిన పిల్లలు మాట్లాడుకునే మాటలు అర్థం కాక అడిగితే అందరూ నీకు తెలియదులే అనేవారు. అందరికీ తెలిసింది, తనకెందుకు తెలీదు అన్న ప్రశ్న. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించడానికి ఇష్టపడలేదు. అలాంటి వాళ్ళు బంధువుల ఇంట్లో చేరి చదువుకునేందుకు నిశ్చయించుకున్నారు. కొందరు ఇంకా చదవమని చదువు మానేశారు. పరంధామయ్య గారికి పిల్లల్ని ఎవరింట్లోనూ పెట్టడం సమ్మతం కాదు.
అందుకని ఒక ఇల్లు తీసుకుని ఎవరినైనా సహాయానికి ఉంచాలన్న ఆలోచనలు ఉన్నారు. దానికి ఏ ఆధారం లేని దూరపు చుట్టాన్ని ఎంచుకున్నారు. ఆవిడకు సహాయపడినట్లుగా ఉంటుంది, కూతురికి అన్ని సౌకర్యాలు దొరుకుతాయని. మాధవ దీన్ని ఒప్పుకోలేదు. మరీ ప్రొటెక్టెడ్గా పెంచితే నలుగురిలో కలవడం తెలియదని అతని వాదన. నారాయణకు కూడా అది సరైందనిపించింది. మాధవ్ చెప్పిన దానికి వంతపాడాడు. చివరికి మానస హాస్టల్లో ఉండడానికి అందరూ ఒప్పుకున్నారు. కొత్త వాతావరణాన్ని ఊహించుకొని మనసులో కొంత బెదురు చోటు చేసుకున్న మానసుకు ఏనాడు ఇల్లు వదిలి వెళ్లలేదు. చుట్టాలు వీళ్ళింటికి రావడమే కానీ వీళ్ళెప్పుడూ ఎక్కడికి వెళ్లలేదు. బంధువుల్లో పెళ్లిళ్ళైనా పెద్దవాళ్లు వెళ్లడమే. ఇదండి సుజలా గంటిగారు రాసిన మనస ఎటులోర్తును అనే నవల మొదటి భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.